నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏ విధంగా మనం మన జీవితంలో నంబర్ వన్ గా నిలబడాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఒక స్టూడెంటా నంబర్ వన్ గా ఎలా ఉండాలి ఒక ఎంప్లాయా నంబర్ వన్ గా ఎలా ఉండాలి ఒక బిజినెస్ మ్యానా నంబర్ వన్ గా ఎలా ఉండాలి నిద్రలో కలలు కనటం కాదు నిజ జీవితంలో కలలు ఎలా కనాలి ఎలా సాకారం చేసుకోవాలి ఎలా నంబర్ వన్ గా నిలబడాలి అనేది ఈరోజు టాపిక్ ఆర్ యు రెడీ ఫ్రెండ్స్ ఈరోజు మానవుడు గాలిలో ఎగిరిపోతున్నాడు విమానంలో ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు నమ్మాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో వారందరూ గొప్ప విజయాలు సాధించారంటే వారు సాధించగలము అనే నమ్మకం ఉంది కాబట్టి తుమ్మెద పరిమాణంలో చాలా చిన్నది ఎగిరే శక్తి దానికి లేదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ ఎందుకు ఎగురుతుందో తెలుసా ఎగరలేను అన్న విషయం దానికి తెలియదు కాబట్టి ఎత్తుకు ఎదగాలంటే కావలసింది నమ్మకం కానీ ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా దేవుడు రాసిపెట్టలేదు నా అదృష్టంలో కాబట్టి రాలేదు అని దేవుని మీదకు నెట్టేస్తున్నారు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఆర్పకుండా ఆపుతాడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి గుర్రాన్ని కట్టేసి ఆ తర్వాత దేవుని మీద భారం వెయ్యి బయట లాక్ చేయకుండా దేవుడు చూసుకుంటాడు అంటే చూసుకుంటాడా ఒక వ్యక్తి ఉన్నాడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు 100 బాళ్ళు ఆడాలి హిట్ చేస్తున్నాడు కొడుతున్నాడు 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 99 బాల్స్ కొట్టాడు ఒక్క బాల్ మిస్ అయింది అంటే 1% అదృష్టం లేదనా 100కి 100 బాల్స్ హిట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది 10 సంవత్సరాలు పడుతుందనుకోండి 10 సంవత్సరాలు బాగా ప్రాక్టీస్ చేశాడు 100కి 100 బాల్స్ హిట్ చేయగలడని మీకు మాట ఇవ్వగలుగుతాడా మొదటి బాల్లోనే డక్అవుట్ అయ్యే అవకాశాలు లేవా ఉన్నాయి ఎంత అనుభవం ఉన్నా మొదటి బాల్లోనే డక్అవుట్ అయిపోతాడు పరిస్థితులు తారుమారైపోతాయి అదృష్టం అంటే ఏంటో తెలుసా దేవుడు నిర్ణయించేది ఎలా నిర్ణయిస్తాడు నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి నీ అదృష్టాన్ని దేవుడు నిర్ణయిస్తాడు నీవు మంచిగా ప్రయత్నం చెయ్యి నీ ప్రయత్నంతో పాటు దేవుడు అదృష్టాన్ని రాస్తాడు లక్ష్యమే ఒక మానవునికి మేలుకోవడం కోసం కావలసిన మొట్టమొదటి మెట్టు చాలామంది నాకు లక్ష్యం ఉంది అని అనుకుంటున్నారు కానీ అది వారి కోరిక మాత్రమే కేవలం వారు కోరికనే కలిగి ఉన్నారు ఆ కోరికనే వారు లక్ష్యమని భ్రమిస్తున్నారు లక్ష్యానికి కోరికకు ఉన్న తేడా ఏంటో తెలుసా అది గనక నీకు లక్ష్యమైతే అది నీవు చేరి ఉంటావు అది గనక నీ కోరిక అయితే నీవు చేరలేవు గోల్ అనేది స్మార్ట్గా ఉండాలి అంటే SMART గా ఉండాలి గోల్ స్మార్ట్గా ఉండే దాంట్లో ఎస్ అంటే గోల్ స్పెసిఫిక్గా అంటే స్పష్టంగా ఉండాలి గోల్ అనేది మిజరబుల్గా ఉండాలి గోల్ అనేది అచీవబుల్గా ఉండాలి గోల్ అనేది రియలిస్టిక్గా ఉండాలి అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్లు కూడా తెలిసి ఉండాలి టైం బాండ్ ఏదైనా చదవాలని ఉండాలి మీరు ఏదైనా సాధించాలంటే మీకు మీరే డెడ్లైన్ పెట్టుకోండి ఈ సబ్జెక్ట్లో ఈ సమయంలోపు ఇంత ఇంప్రూవ్ అవ్వాలి అని డెడ్లైన్ పెట్టుకోండి మనం అనుకున్న చిన్న పెద్ద లక్ష్యంకు మనమే డెడ్లైన్ పెట్టుకోవాలి ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోయిన వాడు ఓడిపోతాడు మనం జీవితంలో ఆగకుండా ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నం చేస్తావో చెయ్యి నువ్వు చేసిన ప్రయత్నం వల్ల త్వరగా గెలుస్తావు లేదా ఆలస్యంగా గెలుస్తావు కదా అది కూడా పాజిటివ్ థింకింగ్తో ముందడుగు వేయాలి వెనకడుగు వద్దు ఆగిపోకూడదు ఆగిపోయాననుకుంటే ఓటమినే నీవే అంగీకరించినట్టు ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితులలో ఆగిపోకూడదు అనుకున్నది సాధించడమే విజయం మీ జీవితానికి ఒక లక్ష్యం ఉన్నదా లేదా అనుకున్నది సాధించడమే విజయం మీ జీవితానికి ఒక లక్ష్యం ఉందా లేదా ఓడిపోతామేమోనన్న భయం ఉండాలా లేదు ఓడిపోయావు అంటే ఏదో నేర్చుకుంటున్నావు అంటే గెలుపుకు దగ్గరవుతున్నావు మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం మిమ్మల్ని పరీక్షిస్తుంది మీరు నిజంగా కమిటెడ్గా లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారా పూర్తిగా చరిత్రను తిరగేసి చూడండి సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ ఉండటం వల్ల సాధించిన వారు ఎవరూ లేరు కమిటెడ్గా ఉన్న వాళ్లే సాధించారు నువ్వు ఏ లక్ష్యమైతే నువ్వు సాధించాలని నిలబడ్డావో ఏ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నావో ఏ లక్ష్యం వైపు దూసుకొని వెళ్తున్నావో
అప్పుడు నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి, సమస్యలు వస్తాయి, అనుకోని అవంతరాలు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా నీ లక్ష్యం నీకు పెడుతున్న పరీక్షలు మాత్రమే. ఆ పరీక్షల్లో నీవు ఆగిపోతావో నిలబడిపోతావో ఎదుర్కొని ముందుకు వెళ్తావా నీవే నిర్ణయించుకోవాలి. మనం అన్ని చదువుకుంటూ వెళ్తుంటాం. మీ పర్టికులర్ సబ్జెక్టులో ఇంపార్టెంట్ థింగ్స్ చదవండి. కొంతమంది 20% కష్టపడి 80% డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా స్టడీస్లో కూడా 20% క్వశ్చన్స్ తెలుసుకొని 80% మార్క్స్ సాధించాలి. అంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల టెస్ట్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ చూసి అందులోని క్వశ్చన్స్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా కాన్సెప్ట్ను అర్థం చేసుకుని చదవాలి. బట్టి కాదు, సబ్జెక్టును కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. కాన్సెప్ట్ను అర్థం చేసుకుని బ్రెయిన్లో పెట్టుకోవాలి. చదవడంలో బిజీ అయిపోయారు విద్యార్థులంతా కూడా, రాయడం లేదు ఈ మధ్య కాలంలో. ఎవరైతే చదువుతారో దాన్ని రాయాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థులు దాన్ని సగం జీవితం వరకు మర్చిపోవడం జరగదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏదైతే చదువుతారో అది తప్పకుండా ఒక నోట్బుక్లో రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.